కొన్ని సెకండ్స్ పాటు సినిమా ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అనేది పక్కన పెడితే టామ్ క్రూస్ పరిగెడుతుంటే ఆ కొద్ది క్షణాలు ఒక డిఫరెంట్ ఫీల్ వచ్చింది, నాస్టాల్జీ అలాగా. ఇక మిషన్ ఇంపాసిబుల్ 7 పార్ట్ 1 మీకు తెలిసే ఉంటుంది. ఈ 7th ఫిలింని 2 పార్ట్స్గా డివైడ్ చేశారు అండ్ ఇప్పుడు రిలీజ్ అయింది పార్ట్ 1. నెక్స్ట్ ఇయర్ పార్ట్ 2 రాబోతుంది. పార్ట్ 1 ఎలా ఉంది అనే విషయానికి వస్తే పర్లేదనిపించింది. మేబీ నా ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉన్నాయేమో. దీనికి ముందు వచ్చిన ఫాలోఅవుట్, గోస్ట్ ప్రోటోకాల్, రోగ్ నేషన్ ఇవి ఆల్రెడీ స్టాండర్డ్స్ని హైలో పెట్టేశాయి. నా ర్యాంకింగ్ కూడా అలాగే ఉంటుంది. ఆ 3 టాప్లో ఉంటాయి, సేమ్ ఆర్డర్లో, ఫాలోఅవుట్ నుండి స్టార్ట్ చేసి అవి రిపీట్స్లో చూశా రిలీజ్ అయినప్పుడు. దీనికి సంబంధించి పార్ట్ 2 వస్తే ఒపీనియన్ మారచ్చేమో, సో అందువల్లే అనుకుంటా అక్సెప్ట్ కొన్ని సీన్స్ ఈ 7th పార్ట్ 1 కొంత డౌన్ అయిందని అనిపించింది. ఇది సెటప్ మాత్రమే అన్నట్టుగా ప్లాన్ చేశారు, మరి పార్ట్ 2 ఎలా ఉంటుందో చూడాలి. ఒక కీ కోసం జరిగే హంట్ ఇది. ఇంతకీ ఆ కీ దేనికి యూజ్ అవుతుంది, దాని వెనుక ఎవరెవరు పడుతున్నారు, ఇదంతా సినిమాలో చూడొచ్చు. నాకు నచ్చిన థింగ్స్ ఏంటంటే బిగినింగ్ అండ్ కొంత ఎండింగ్. బైక్ స్టంట్ ఒకటి థియేటర్లో అంతేం అనిపించలేదు, కానీ ఇక హీరో క్యారెక్టర్ ఎంట్రీ నుంచి ఆ నెక్స్ట్ వచ్చే మీటింగ్ పోర్షన్, ఎయిర్పోర్ట్ అండ్ క్లైమాక్స్ పోర్షన్ ఇవి చూడడానికి బాగున్నాయి. ఇన్ఫ్యాక్ట్ ఫస్ట్ హాఫ్లోని ఆ మీటింగ్ అండ్ ఎయిర్పోర్టే ఇంకా హై ఉంటాయి క్లైమాక్స్ కంటే కూడా. ముందే ట్రైలర్లో ఆ పోర్షన్ అండ్ మేకింగ్ వీడియో వీటి దగ్గరే రివీల్ చేయటం వల్ల ఏమో, ఇక మధ్యలో వచ్చే 2-3 యాక్షన్ పోర్షన్స్ అండ్ మెయిన్ డ్రామా అంత ఇంట్రెస్టింగ్గా అనిపించలేదు అండ్ సమ్ ఎమోషనల్ సీన్స్ కూడా కనెక్ట్ అవ్వలేదు కూడా. ఇది యాక్చువల్లీ ప్లాట్ ఓరియంటెడ్ 1, కానీ ప్లాట్పై అటెన్షన్ గ్రాప్ చేయలేకపోయింది నా వరకు. కాన్సెప్ట్లోకి వెళ్దాం అనుకునే టైంకి యాక్షన్ బ్లాక్ వచ్చేస్తుంది అండ్ అది రిపిటేటివ్ అయిపోయింది. పార్ట్ 1 కాబట్టి మరీ ఎక్కువ చెప్పలేదనుకోండి. అలాగే సెకండ్ హాఫ్లో కన్వర్జేషన్స్ కూడా కొంత ల్యాగ్ అయిన ఫీలింగ్. డెఫినెట్లీ నా ఒపీనియన్ వేరేలా ఉండొచ్చు. థియేటర్ లోపలికి వెళ్ళిన ఫీలింగ్ అండ్ బయటకు వచ్చిన ఫీలింగ్ 2 వేరేలా ఉన్నాయి నాకు. ఈ ఫ్రాంచైజ్లో లాస్ట్ పార్ట్స్ కాబట్టి సీక్వెల్ కోసం కావాలనే స్ట్రెచ్ చేసిన ఫీలింగ్ వచ్చింది. ఇక పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే టామ్ క్రూజ్ చేసే యాక్షన్కి, ఆయన డెడికేషన్కి ఇప్పుడేంటి, ఎప్పుడో ఫెదా అయిపోయా. రిమైనింగ్ అందరూ మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఎంఐ, బీజిఎం అండ్ అదర్ యాక్షన్ బ్లాక్స్ స్కోర్ అంతా కూడా బాగానే సెట్ అయింది. ఇంకా సినిమాటోగ్రఫీ అండ్ సీజీఐ అన్నీ కూడా టాప్ క్లాస్ ఉన్నాయి. సో ఫైనల్లీ పర్లేదు మూవీ, నాట్ సాటిస్ఫైడ్ ఫుల్లీ. ఎంఐ ఫ్యాన్స్ అండ్ టామ్ క్రూజ్ ఫ్యాన్స్ ఎలాగో చూసేస్తారని అలాగే తక్కువ ఎక్స్పెక్టేషన్స్తో వెళ్తే నాలాగా కొంత నిరాశతో కాకుండా మీరు నార్మల్గా బయటికి రావచ్చు. గివ్ ఇట్ ఏ ట్రై. దట్స్ ఇట్ గైస్. సినిమా చూస్తుంటే మీ ఒపీనియన్ కింద కామెంట్స్లో మాతో షేర్ చేసుకోవటం మాత్రం మర్చిపోద్దు. రివ్యూ నచ్చితే వీడియోని లైక్ చేసి మన మూవీ మ్యాటర్స్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. జై హింద్.